గుడుంబా శంకర్లే బెల్ట్ ఓనర్లు. ఇది వస్తలేదా? గుడుంబా శంకర్లే బెల్ట్ ఓనర్లు సర్కారు కనుసన్నల్లో అనధికార మద్యం అండగా నిలవనున్న అబ్కారీ శాఖ లిక్కర్ సేల్స్ పెంపునకు ఎక్సర్సైజ్ అట. అదనపు ఆదాయానికి ఆఫీసర్ల పాటలు. ఏందన్నట్టు ఇది? లిక్కర్ అమ్మకాల పెంపుపై సర్కార్ దృష్టి సారించింది. ఒకవైపు వైన్ షాపు యజమానులకు నోటీసులు ఇస్తున్న ఆబ్కారీ అధికారులు మరో అడుగు ముందుకేసి బెల్ట్ షాపు ఓనర్లకు అనధికారికంగా అనుమతిస్తున్నారట. దీని ద్వారా మరో 4,000 కోట్ల ఆదాయాన్ని అదనంగా రాబట్టుకోవాలని ఎక్సైజ్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. లిక్కర్ సేల్స్ పెంపునకు ప్రభుత్వం సర్వశక్తులు వడ్డుతున్నది. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ అధికారులపైన ఒత్తిడి తెస్తున్నది. గుడుంబా, నాటుసారా విక్రయాల వల్ల గ్రామాల్లో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. గతంలో గుడుంబా అమ్మిన వారు బెల్ట్ షాపులు నిర్వహించుకోవచ్చని సూచిస్తున్నారట. వెరీ గుడ్, క్లాప్స్. గతంలో సారా అమ్మిన వాళ్ళు ఇవాళ బెల్ట్ షాప్ ఓనర్లుగా ఉండొచ్చు అని అన్అఫీషియల్గా అధికారులే పోయి చెప్తున్నారట. ఎందుకు అంటే లిక్కర్ సేల్స్ తగ్గుతున్నాయట. వారేవా, ఇది గవర్నమెంట్. రేపు ఇదంతెందుకండి, నాకు అర్థం కాదు. ఒకటి కేసీఆర్ ఏం చేయంటే ఒకటి ఒకటి ఒక ఒక యాప్ క్రియేట్ చేయి. ఒక యాప్ ఎట్లా అంటే ఇగో ఒక యాప్ ఇట్లా ఇట్లా ఒక యాప్ పెట్టి కేసీఆర్ అని ఇడొక గ్లాస్ సీసా పెట్టు. ఇట్లా ఒక గ్లాస్ సీసా ఇట్లా 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 పెట్టి ఇడొక బాటిల్ పెట్టు. దీని మీద కూడా కేసీఆర్ అని రాయి. ఇది ఒక యాప్ క్రియేట్ చేయి. చక్కని యాప్ ఓపెన్ చేయగానే ఏం బ్రాండ్లు అన్నీ మొత్తం రావాలా. పైన లొకేషన్ ఉంటుంది. లొకేషన్ ఇప్పుడు మన స్విగ్గీ జొమాటోలు ఉంటాయి కదా, సేమ్ అట్లనే ఒక యాప్ పెట్టి రాదు, అయిపోద్దిగా. ఇంకేముందండి, ఒక యాప్ పెట్టి డోర్ డెలివరీ చేస్తే అయిపోయా. మళ్ళీ చెప్పుకో దానికి కూడా నేను ఒక యాప్ మద్యం యాప్ పెట్టినా కేసీఆర్ యాప్ అని పెట్టి దానికి పేరు కేసీఆర్ యాప్ అని ఓపెన్ చేసి మళ్ళీ నేను దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నా అని చెప్పు. ఇప్పుడు ఒకవేళ మహిళలు తిరగబడ్డారనుకో, పొరపాటున వాళ్ళ రాష్ట్రంలో మహిళలు తిరగబడ్డారనుకో, వైన్ షాపులు పెట్టి మా భర్తలు తాగుడుకు బానిసలు చేసి మా మెడల్లో ఉన్న పుస్తల తాళ్ళు దెంపుతున్నావు, మా భర్తల కిడ్నీలు పాడు చేస్తున్నావు, పొరపాటున మహిళలు తిరగబడ్డారనుకో చెప్పులు పట్టుకొని ఏం చేయంటే, ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళకి గౌడ్లకు ఏదో రిజర్వేషన్లు పెట్టినాను కదా, మహిళా రిజర్వేషన్ అని పెట్టు వైన్స్లా. ఓకే, 15% మహిళా రిజర్వేషన్ వైన్ షాపులకి. చలో మళ్ళీ బహిరంగ సభలో చెప్పుకో, ఇగో చూసినావా నేను మహిళలకి వైన్ షాపుల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రపంచంలో ఈ దేశంలో నేను ఉందా అని ప్రచారం చేసుకో. ఇట్లా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే. ఇదా ప్రజలకి తాగుడు నేర్పి, ప్రజలకి తాగుడుకు అలవాటు చేసి, 7వ తరగతి 8వ తరగతి పోరగాళ్ళకి తాగుడు అలవాటు చేసి, వాళ్ళు తాగిన ద్వారా, వాళ్ళు గట్టిన ట్యాక్స్ల ద్వారా ప్రభుత్వం నడుస్తున్నదంటే ప్రజల ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. సిగ్గుపడాలి అసలు, మనం ఎన్నుకున్నందుకు సిగ్గుపడాలి. మనకు మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ. ఇగో 2000 లిక్కర్ అమ్మకాలు చూడుర్రి. 2021 జూన్లో 2,342 కోట్లట. 22 జూన్కి వచ్చేసరికి 3,020 కోట్లు అయిందట. ఈ ఏడాది అదనపు అమ్మకం 678 కోట్లు. గత ఏడాది మొత్తం అమ్మకాలు 31,000 కోట్లు. ఈ ఏడాది టార్గెట్ 40,000 కోట్లు. ఇట్లా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి.